ఇస్తావా లేదా అది బర్త్డే కమిట్మెంట్ లేదు అని వచ్చేస్తానయ్యా అన్నాడు. అంత కూల్గా ఉంటాడు కానీ టెన్షన్ అంతా మంది. అండ్ ఇస్తే మాత్రం అదిరిపోతుంది. అది నాకు రెండు మూడు ట్రాక్లు గతంలో ఇచ్చాడు. అవన్నీ వింటే చాలు, అది ఒక నా థీమ్ లాగా అలా సాగిపోతుంటుంది. అండ్ వండర్ఫుల్ ఇది. అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. దుమ్ము దులిపోయండి, అదర కొట్టేసేయండి. థ్యాంక్ యూ. అనే ఒక అనే జస్ట్ ఒక థాట్ అనే ఐ థాట్ వీఆర్ ఆల్ 1 మినిట్ బ్రదర్. సో వీఆర్ ఆల్ గివింగ్. ఐ లైక్ టు డూ 1 మ్యూజికల్ ఈవెంట్ యాజ్ అ చారిటీ ఫర్ యువర్ హాస్పిటల్ అనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కొక్కళ్ళు ఈ రకంగా ముందుకు రావటం అనేది నిజంగా ఇది. అండ్ వీళ్ళ మనసు ఎప్పుడు మంచి మనసేనండి, కానీ వీళ్ళు ఇద్దరికి ఎంత ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే తప్పు నాదే. ఎక్కడో ఒక పెద్ద మనిషి అన్నాడు, చిరంజీవి ఇందాక మనోడు కూడా మాట్లాడుతూ అన్నీ సైలెంట్గా చేస్తుంటాడు బందాక తెలియవు అని ప్రకాష్ రాజు మాట్లాడినప్పుడు. నేను ఉండగానే ఏదో జరిగింది అన్నప్పుడు తను రెండు మూడు సార్లు చూస్తుంటాడు. అలాగా ఎవరికైనా అవసరం వస్తే కామ్గా వెళ్ళి ఇచ్చేయడం తప్ప దానికి పెద్ద పబ్లిసిటీగా నాకు ఏదో చిన్న ఇబ్బంది, ఎందుకంటే మనకు ఉండే డబ్బులు మనం ఇచ్చేది ఎంత వృధాభక్తిగా అన్న ఫీలింగ్ నాకు. కానీ ఎవరో ఒక పెద్ద మనిషి అన్నారు, చిరంజీవి చేసేదానికి ప్రచారం అక్కర్లేదయ్యా, కానీ సమాచారం కావాలి కదా. సమాచారం అనేది ఎందుకు కావాలి అంటే దాన్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, 10 మంది మోటివేట్ అవుతారు, 10 మంది ఇంకొక 10 మంది సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది కదా. అది చెయ్యాలి, ఎందుకంటే ఆయన ఇంకా చూస్తుంటారు అందరూ, ఆయన ఏం చేస్తే అది చేద్దామని ఇదిలో ఉంటారు. అలాంటి భావంతో ఉండే వాళ్ళకి చిరంజీవి ప్రచారం చేసుకోకలేదు, కానీ సమాచారం మాత్రం మాకు ఇవ్వాలి. అది నన్ను మోటివేట్ చేస్తుంది. అందులో ఏ కార్యక్రమం చేసినా సరే 10 మందికి తెలిసి వచ్చేలాగా నేను నా స్టైల్లో చేస్తున్నాను. అలా చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఆక్సిజన్ బ్యాంక్ కూడా బయట నుంచి కొన్ని ఫండ్స్ వచ్చినాయి. సిసిసి కూడా అలాగే ఎంతోమంది నా స్నేహితులందరూ కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేశారు. ఈ రోజున వీళ్ళు చేస్తున్న ఈ టీఎస్ఏ చేసిన ఈ కార్యక్రమంలో మా తమ్ముడు తమన్ తను ఇన్స్పైర్ అయ్యి ఇదే హాస్పిటల్కి తను సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చిన మొత్తం నాకు ఇస్తానంటే కనుక ఎస్ మీకు అందరికీ ఆశీస్సులు ఉంటుందా, భగవంతుడు ఆశీస్సులు ఉంటుంది. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో